బ్యాంకులు అప్పులు తీసుకొని వేల కోట్లు లక్షల కోట్లు ముంచిపోయిన వాళ్ళకు ఇస్తారు సబ్సిడీలు. రిఫార్మ్ పేరు మీద, కరెంటు సంస్కరణల పేరు మీద కరెంటు షావుకారుల జేబులు నింపే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ పరిపాలన అంటే దేశాన్ని అమ్ముడు, నమ్మి ఓట్లేసిన ప్రజలకు అమ్ముడు, మతపిచ్చి లేపుడు, దాంతో రాజకీయ పబ్బం గడుపుకునుడు, మంది మీద వాడి ఏడుసుడు. భారతీయ జనతా పార్టీ ఇదికోటి ఇది కనబడుతుంది. ప్రజలకు మతపిచ్చి లేవాలి, తద్వారా నాలుగు ఓట్లు కొల్లగొట్టుకోవాలి. పక్క వాళ్ళే చెప్తారు కదా సిగ్గు లేకుండా మా మతతత్వ పార్టీ మీదని. మతపిచ్చి లేపాలి, మంది మీద వాడు ఏడవాలి, దేశ ఆస్తులన్నీ అమ్మాలి, దానికో డ్రామా కొట్టి ఏదో తమాషా చెప్పి భారత శ్లోకం భగవద్గీత శ్లోకం అని మందిని గోలుమాలు తింపాలి. ఇది గోలుమాల గోవిందం, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అన్ని పచ్చి అబద్ధాలు. ఇంకా తమాష ఏంటంటే, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ నేను గతంలో కూడా చెప్పిన, ప్రపంచ ఆకలి, ప్రపంచంలో ఉన్న ఆకలి బాధ మీద హంగర్ ఇండెక్స్ అని ప్రకటిస్తారు, ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తారు. దానిలో చాలా సిగ్గుచేటైనటువంటి స్థానంలో నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే అధ్వానమైన స్థితిలో ఇండియా ఉంది. 116 దేశాలు సర్వే చేస్తే మన స్థానం 101. మనకన్నా 15 దేశాలే దరిద్రం కొట్టి ఉన్నాయి, మన సంఖ్య 101. అది మన ర్యాంకు, మన తెలివి, మన ఘనత వహించిన మోడీ గారి ప్రభుత్వం సాధించినటువంటి ఘనత. దానికి డబ్బా కొట్టుకున్నాడు సిగ్గు కూడా లేకుండా. ఇతరుల మీద కూడా ఏడుచుడు, ఇతరులను నిందించుడు ఇష్టం వచ్చిన పద్ధతిలో. వీళ్ళు ఏం చేసినారు, ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. చాలా బాధాకరం, చాలా ఒక గ్లోబల్ ఇండెక్స్ ఏమో దిక్కుమాలతనంగా ఉంది దేశము. దేశం యొక్క ర్యాంకు 116లో 101 అని ఘోషిస్తుంటే ప్రపంచం అంతా, 65,000 కోట్లు ఆహార సబ్సిడీ కూడా తగ్గించారు. 2,10,900 అంటే 2,11,000 కోట్లు ఉంటే 1,45,000 కోట్లు చేశారు. మరి ఎవరు ఉద్ధరిస్తారు అన్నట్టు వీళ్ళు. ఇంత రైతులు సమ్మె చేసి ఇంత గడబడి జరిగి ప్రధానమంత్రి స్వయంగా రైతుల క్షమాపణ చెప్పి సందర్భం మనం చూసినాం దేశంలో. ఎంఎస్పీ ప్రస్తావన లేదు బడ్జెట్లో, ఎంఎస్పీ బిల్లు ప్రస్తావన లేదు, కరెంటు సంస్కరణల పేరు మీద రైతులకు మీటర్లు పెట్టము అని చెప్పలేదు. మరి ఎవరిని ఉద్ధరించినట్టు, ఎవరికి కిరీటం పెట్టినట్టు ఈ బడ్జెట్లో? వ్యవసాయానికి పెంచలే, విద్యకు పెంచలే, ఆరోగ్యానికి పెంచలే, సంక్షేమానికి పెంచలే, దళితులకు పెంచలే, గిరిజనులకు పెంచలే, రైతులకు పెంచ, మరి ఎవరికి పెంచినట్టు? రేకు డబ్బాల రాలే చూపినట్టు లోడలోడలోడ ఒర్రుడు తప్ప ఎవరికి జరిగినట్టు, ఎవరికి మేలు జరిగినట్టు, ఎవరికి సంక్షేమాన్ని కోరినట్టు? ఇక మైనార్టీలకైతే వీళ్ళు పెట్టనే పెట్టరు కదా, వాళ్ళ జాతకం ఎక్కువ, వాళ్ళ అది దాని పేరు ఏమంటారు, అది గోత్రమే కుదరదే. పొద్దున్న లేతే మతపిచ్చి లేపి మందిని తిట్టుడే తప్ప లేదు కదా. చాలా దరిద్రంగా పచ్చి అబద్ధాలు మాట్లాడడం,